ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక నూతన దినములో మీకందరికీ మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ప్రియుల వందన సమర్పణ, వందనాలు చెల్లించుకోవటం, క్షేమ సమాచారం తెలుసుకోవటం క్రైస్తవ జీవితంలో ఒక భాగంగా చూస్తున్నా. మిగతా వాళ్ళు ఏ రీతిగా పలకరించుకోరు కదా, మనం ఒకళ్ళకొకళ్ళం కలుసుకోగానే ఆ వందనాలు బ్రదర్ అంటాం, ఆ ఇటీవల కాలంలో ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటాం, ఫోన్లో పలకరించుకున్నప్పుడు కూడా ఆ వందనాలండి బాగున్నారా అంటాం. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే దేవుడు అనుగ్రహించిన ఒక దివ్యమైన, ఒక శ్రేష్టమైన పలకరింపు మాట. ప్రియులారా, దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటున్నప్పుడు అనేకమైన ఆ జీవన విధానంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఒక పద్ధతిగా జీవించటం, ఒక ప్రణాళిక ప్రకారం జీవితాన్ని సాగించటం, ఇవన్నీ అలవడతాయి. ప్రియులారా, ఎలా పడితే అలా మనం వెళ్ళటానికి కానీ మాట్లాడటానికి కానీ బ్రతకటానికి కానీ వీలు లేకుండా ఒక పద్ధతి అయినా జీవితం, ఒక సిస్టమాటిక్, ఒక డిసిప్లిన్ లైఫ్, ఒక పంక్చువల్ విధానం, ఒక సిన్సియారిటీగా పనిచేయటం, దేవునికి భయపడుతూ జీవించటం, ఇవన్నీ మనకు అలవడతాయి. తెలియకుండానే అలవాటు చేసేసుకుంటాం. బైబిల్ని చేత పట్టుకున్న మనం ఆటోమేటిక్గా ప్రియులారా మన దైనందిన జీవితంలో ఒక సిస్టమాటిక్ లైఫ్కి మనం అలవాటు పడిపోతాం. గతంలో మనం చెప్పుకున్నాం క్రైస్తవులకు ఉన్నంత ప్రేమ, క్రైస్తవులకు ఉన్నంత కరుణ, కనికరం మరెవరికీ ఉండవు. వీళ్ళు ఆటోమేటిక్గా ఆ బ్లడ్లోకి వచ్చేస్తుంది. ప్రియులారా, మెనీ ఆఫ్ ద సోషల్ యాక్టివిటీస్ ఆర్ డన్ బై ద క్రిస్టియన్ కమ్యూనిటీ. ఏ కులంలో నుంచైనా రానివ్వండి, ఏ మతంలో నుంచైనా రానివ్వండి, క్రైస్తవులైన తర్వాత, ప్రభువు నమ్ముకున్న తర్వాత దే ట్రై టు కాన్సన్ట్రేట్, ఎవరికో ఒకరికి సహాయం చేయాలని ఏదో ఒక రీతిగా కొంతమంది ఎన్జిఓలు పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు, కొంతమంది ట్రస్టులు పెట్టుకొని, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని, ఆ చదువు పరంగానైతేనేమి, అదిగో వైద్యపరంగా, విద్యాపరంగా హెల్ప్ చేయటంలో ముందుంటారు. మనం వందనాలు చెప్పుకోవాలి, ఒకరికొకరు తెలుగులో వందనాలు చెప్పుకోవటం అలవాటు చేసుకోండి. మరి ఇక తెలుగు కాకపోతే తర్వాత ప్రైజ్ లాడ్ చెబుదాం. లెట్ అస్ ఫస్ట్ సే వందనాలు. ప్రిలరణి నటి దినాన్ని నుంచి యేసు క్రీస్తు ప్రభు జననం అది ఓ పాటలు పాటలుగా విభజించుకొని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఇది నాన్న మన ప్రియ ప్రభు ఈ భూలోకానికి అరుదించిన విధానం ఏ రీతిగా ఉంటుందో ఒకసారి మత్తయి సువార్తలో మరలా తిప్పుదాం. గత దినంలో యేసు క్రీస్తు ప్రభు ఇమ్మానుయేలుగా మనకు దొరికాడు అన్న మాట మనం ఆలోచన చేశాం. గాడ్ విత్ అస్, ఇమ్మాన్యుయేల్, 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 దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేల్ అనే మాట భాషాంతరం మన దేవుడు మనకు తోడు అని అర్థం. అలాగైతే ఆయన మనకు తోడుగా ఉన్నాడా, మన కుటుంబానికి ఆయన తోడుగా ఉన్నాడా అని మనల్ని మనం పరీక్షించుకున్న సమయముగా నిన్నటి దినాన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. ఆయన మనకు తోడుగానే ఉన్నాడు అన్న సత్యాన్ని ఆయనకు మనకు వివరించి తేటగా మనకు బోధించి ఉంటున్నాడు. మనమే ఆయన సన్నిధిలో అనేక సార్లు కనపడకుండా పారిపోతూ ఉంటున్నామని, ఆయన పనిలో మనకు చెదోడు వాదోడుగా ఉండాలి అని మనము ధ్యానం చేశాం. ఇది నాన్న ఇదే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మన ప్రియ ప్రభు ఆ రాజుగా కనపడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు జననం రాజుగా, యేసుక్రీస్తు జననం ఇమ్మానుయేలుగా మనం ధ్యానం చేశాం.
యేసుక్రీస్తు జననం రాజుగా, పుచ్చుకతోనే రాజు. కొన్నిసార్లు కొంతమంది పుట్టుకను గురించి, ఆయన సిల్వర్ స్పూన్తో పుట్టారండి, గోల్డ్ స్పూన్తో పుట్టారండి, వారు పలానా రాజవంశంలో పుట్టాడండి, అదా ఇంగ్లాండ్ రాజ్యములో లేక ఇంగ్లాండ్ దేశంలో ఏదో క్వీన్ ఎలిజబెత్ పిల్లలు, ఆ సంతానమంతా కూడా ప్రిన్స్ చార్లెస్ అని, ఆ పిల్లలు కూడా ప్రిన్స్ ప్రిన్స్ అని. అక్కడ పుట్టుటాన్ని బట్టి ఆటోమేటిక్గా ఆ రాజవంశపు బిడ్డలుగా మనం చూస్తూ ఉంటాం. మన ప్రియ ప్రభు ఈ భూలోకంలోనికి ఆయన వచ్చిన ఆ దినాలలో జరిగిన సంభవాన్ని మనము చూద్దాం. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఈ భాగాలు చదువుకున్నప్పుడల్లా మరలా సండే స్కూల్ టయాలకు వెళ్ళిపోతాం మనం, లేక యూత్ మీటింగ్ టైంకి, క్రిస్మస్ సందర్భాలకు వెళ్ళిపోతూ ఉంటాం. అదిగో అప్పుడు కదా కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న స్కిట్స్ వేసినప్పుడు ఈ మాటలే మనం ధ్యానం చేస్తూ కదా ఇవి ఒక ప్రధాన భూమిక పోషించినట్లుగా చూస్తాం. రాజైన హేరోదు దినవల యందు యూదయా దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానుల యెరూషలేమునకు వచ్చి, రాజైన హేరోదు దినముల యందు, అప్పుడు ఎవరు రాజు? హేరోదు. యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎవరు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ సిగ్నిఫైస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ బోర్న్. శిశువుగా ఉన్న అదిగో ఆ శిశువు ఎంత ప్రాముఖ్యమైన వాడో వేసిన ఈ ప్రశ్నను బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన శిశువుగా పుట్టినవాడు ఎక్కడా అని అడగట్లేదు, ఫలాని వ్యక్తి ఎక్కడా అంటలేదు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? వాట్ ఎ గ్రేట్ క్వశ్చన్ మనం చూస్తూ ఉంటున్నాం. తూర్పు దేశపు జ్ఞానులు చెబుతూ ఉంటున్న మాట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో రెండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగెను. ఆయనకు అర్థమైపోయింది హేరోదుకు, ఆయన అయ్యా యేసు క్రీస్తు ఎక్కడ పుడతాడని ఉంది అసలు గ్రంథాలలో. అందుకు వారు యూదయా బేత్లెహేములోని, ఏలైనగా యూదయా దేశపు బేత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన విధానవు కావు, ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చరిత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను. పిల్లర 7-8 వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగంలో మన ప్రియ ప్రభు ఆయుధుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? మత్తయి సువార్త అంతటిలో కూడా మనం కనుక ఆలోచన చేస్తే, మత్తయి తన యొక్క 28 అధ్యాయాలలో యేసు క్రీస్తు ప్రభును ఆయన రాజుగా ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. 4 సువార్తలలో గతంలో అనేక సార్లు మనం ధ్యానం చేశాం యేసు క్రీస్తు ప్రభువుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా ప్రజెంట్ చేయటం చూస్తాం. మత్తయి అదిగో రాజుగా, మార్కు సేవకుడిగా, లూకా ఒక మనుష్య కుమారుడుగా, యోహాను దైవ కుమారుడుగా,
యేసుక్రీస్తు ప్రభుని ప్రజెంట్ చేస్తూ ఉంటున్నారు. ఈ నాలుగు సువార్తల్లో కూడా మీకు మత్తయి సువార్త, లూకా సువార్తలో మాత్రమే ఈ భూలోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు అరుదించిన అరుదైన వర్తమానాలు మనకు దొరుకుతాయి. ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే ఆయన యేసుక్రీస్తు ప్రభు పుట్టిన పిమ్మట సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు ఆ మరియ యోసేపులు ఏ రీతిగా తర్వాత ఎలా యేసు ప్రభువును కన్నారో, శిశువుగా ఉన్నప్పుడు పశువుల పాక గొర్రెల కాపరులు లూకా సువార్తలో మనకు కనపడతారు. కానీ అదే పశువుల పాక మనకు మత్తయి సువార్తలో కనపడదు, అదే గొర్రెల కాపరులు మనకు మత్తయి సువార్తలో కనపడరు. లూకా సువార్తలోకి వెళ్తే హెరోదు రాజు మనకు కనపడ్డు, జ్ఞానులు మనకు కనపడరు. ప్రియులారా, మార్క్ అయితే అసలు ఆయన జననాన్ని గురించి శిశువుగా ఉన్నప్పుడు ఎక్కడ ఏ రీతిగా ఉన్నాడో అసలు ఏమాత్రం మెన్షన్ చేయడు. యోహాను సువార్తకి వెళ్తే అసలు భూ సంబంధమైనవి ఏవి కూడా కనపడవు. ఆది ఎందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దైవ కుమారుడుగా తండ్రి కుమారుణ్ణి భూలోకానికి పంపించటం, ఆత్మ సంబంధమైన మాటలు మాత్రమే అక్కడ మనకు కనపడతాయి. భూ సంబంధంగా యోసేపు మరియలే కనపడరు మనకు యోహాను సువార్తలో. యూదుల రాజు, జ్ఞానులు ఎవరు కనపడరు మనకి. అలాగే గొర్రెల కాపర్లు కనపడరు, పశువుల పాక కనపడదు. దైవ కుమారుడుగా యేసు లోక అదిగో ఈ లోకంలోనికి ఏ రీతిగా ఆయన దేవుని చేత పంపబడ్డాడో అద్భుతమైన మాటలు మనకు అక్కడ కనపడతాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు, తన రొమ్మున ఆనుకుని ఉన్న ఏకైక కుమారుడుగా ఈ లోకంలోనికి పంపించబడ్డాడని, ఆ కుమారుని ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహింపబడ్డాడు. ఎంత అద్భుతం చూడండి ప్రియులారా. యేసుక్రీస్తు జననాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటే అమూల్యమైన సత్యాలు బోధపడుతూ ఉంటున్నాయి మనకి. ధ్యానం చేయండి అమూల్యమైన సత్యాలు కొన్ని దినాలు, వీటి మీద మనసు పెట్టండి ప్రియులారా. ఎంత అద్భుతం కదా. మనం కూడా శరీర రీతిగా భౌతికంగా మనం తల్లిదండ్రులకు పుట్టాం. వారు తండ్రి మతాన్ని బట్టి, తండ్రి కులాన్ని బట్టి మనం కూడా ఆ కులానికి ఆ మతానికి చెందిన వారంగా ఎంచబడుతూ ఉంటాం భూలోకంలో. కానీ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత మనము దైవ సంబంధులం, మనమందరము ఒక్క తండ్రి బిడ్డలం, సహోదరులం, ఒక్కడే మనకు తండ్రి, వసుదైక కుటుంబం అంటారు కదా. యేసుక్రీస్తును నమ్ముకున్న వారే వసుదైక కుటుంబం. అదిగో ఆయన మనకి కుటుంబానికి ఆయన తండ్రిగా ఉంటూ ఉంటున్నాడు. మనమందరం ఆయన బిడ్డలం, ఒక్కడే మనకు తండ్రి. యేసు క్రీస్తు రక్తధారలలో ఆ మనమందరము కడగబట్టడం ద్వారా ఒక్క రక్తములో, ఒక్క శరీరములో పాలు పంపులు పొందుతూ ఉంటున్నాం. సహోదరులం, సహోదరులం, వి ఆర్ బ్రదరన్. యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు లభించిన ఆధిక్యతలన్నిటినీ ఎన్నోసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా మన హృదయాలు పెళ్ళిగుతాయి. ఆయన కొరకు బ్రతకాలన్న ఆశ అంతకంతకు ఎక్కువ అవుతూ ఉంటుంది. దేవా నా కొరకు, అదిగో ఆ యొక్క దివి నుంచి భూమికి దిగి వచ్చావా, నా కొరకే వచ్చావా అయ్యా, నన్ను విమోచించటానికి, నన్ను రక్షించటానికి. నేనే పార్టీ వాడను, నేనే పార్టీదారను. ఆయన మన కొరకు వచ్చాడు, ఆయన మన కొరకు ఈ భూలోకంలోనికి. అవును,
కేవలం నీకోసమే వచ్చాడు ఆయన. నీవు ఉంటున్న స్థితిని చూసి, నీ పరిస్థితిని చూసి మనం ఇంకను పాపులమై ఉండగానే, అదిగో ఆ పాపపు మురికి ఆ పాప కూపములో మనము పడి ఉన్నప్పుడు, జిగటగల దొంగ ఊబిలో ఇరుక్కుపోయినప్పుడు, మనల్ని ఎవరు రక్షించలేని పరిస్థితిలో, ఏ భేదమును లేదు అందరినూ పాపము చేసి దేవుడిని గ్రహించి ఆ మహిమను పొందలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటుండగా, ఆయన భూలోకంలోనికి అదిగో రాజుగా వచ్చాడు. ప్రియులారా, మత్తయి సువార్తలో మనం చూస్తాం, రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు. హీ ఈజ్ ద కింగ్, హీ ఈజ్ బోర్న్ యాజ్ ఎ కింగ్. ఆయన చనిపోయినప్పుడు కూడా సిలువ మీద ఒక బోర్డు పెడతారు. యోహాను సువార్తలో ఆ మాట కనపడుతుంది చూడండి. యోహాను సువార్త 19:17 వారు యేసును తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాలమను స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. పిలాతు, యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసం రాయించి సిలువ మీద పెట్టించెను. ఆయన పుట్టుకలో రాజు, ఆయన మరణములో కూడా రాజుగానే అక్కడ బోర్డు పెడుతున్నారు. యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించను. యేసు సిలువ వేయబడిన స్థలం పట్టణంలో సమీపమై ఉండను. హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో రాయబడిన గనుక యూదుల అనేకులు దాన్ని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము కానీ యూదుల రాజునని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతో చెప్పగా, పిలాతు నేను రాసినదేమో రాసిస్తున్నాను. ఇక్కడ కూడా వాదోపవాదాలే. యూదుల రాజు అని ఆయన చెప్పినట్టుగా రాయమంటున్నారట. టెక్నికల్ కదా, చాలాసార్లు టెక్నికాలిటీని ఆలోచన చేస్తాం. ఆయన యూదుల రాజు అని ఇదిగో హెబ్రీ, గ్రీకు, రోమ భాషల వాళ్ళు ఆ సిలువ మీద రాయించి పెట్టారు. ఇన్రి అని చూస్తూ ఉంటాం. యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు. మత్తయి సువార్తలో అదిగో హేరోదు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు. వీళ్ళారా, రాజరికం అది ఎంత గొప్ప ఆధిక్యత. అందుకే మీరు ఈ వంశాలను చూస్తే మత్తయి రాయటమే, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు యేసు క్రీస్తు వంశావళి అంటాడు. ద ఫస్ట్ ఎవర్ కింగ్, అదిగో సర్వ జనులు లేక లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అన్నారు. అదిగో సమూయేలుని తీసుకుని వచ్చి మొదటి రాజుగా సౌలును దేవుడు ఏర్పాటు చేశాడు, ఎన్నిక చేశాడు. కానీ దేవుడికి సరిపోయిన వ్యక్తిగా సౌలు కనపడలేదు. అటు పిమ్మట ద గ్రేటెస్ట్ ఎవర్ కింగ్, ద కింగ్ డేవిడ్ అంటాం మనం. దావీదు రాజు. అందుకే ఆ రాజవంశాన్ని కింద రాయించి పెడతాడు మత్తయి తన గ్రంథంలో. 2వ అధ్యాయంలోనికి రాగానే అదిగో తూర్పు దేశపు జ్ఞానులు, వీరు చాలా జ్ఞానవంతులు. వారికి అక్కడే ఒక నక్షత్రం కనపడింది. నక్షత్రాలని దేవుడు కాలాలు సూచనల కోసమే చేశాడు. ఇలా పగలని ఏలుటకు ఒక నక్షత్రాన్ని చేశాడు, సూర్యుణ్ణి. ఏవో రాత్రిని ఏలటానికి చంద్రుణ్ణి ఆయన చేశాడు. చంద్రుడు, నక్షత్రాలు కాలాన్ని నిర్ణయిస్తూ ఉంటాయి. మనం ఆస్ట్రాలజీ
ఆస్ట్రనామిటికల్ ఆ సైన్స్ మొత్తాన్ని తిరగేస్తే మనకి ఏది అర్థం కాదనుకోండి. కానీ మనం చూస్తూ ఉంటాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, అదిగో చంద్రుడి చుట్టూ లేక సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది అని. ఇదిగో ఈ రకంగా తిరగటానికి 24 గంటలు పడుతుంది అని, ఆ తర్వాత 28 దినాలకి ఆ ఒక రాత్రి ఒక పగలు ప్రతిరోజు ఏర్పడగా ఏర్పడగా 28 డేస్ సైకిల్ మూన్ ద్వారా ఈ రీతిగా 365 దినాలు సంవత్సరానికి ఏర్పడతాయని, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒక అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పడుతుంది, ఫిబ్రవరి నెలలో 29 రోజులు వస్తాయి అని. అలాగే నక్షత్రాలు వాటన్నిటికి కూడా దేవుడు పేర్లు పెట్టాడట. ఆ నక్షత్రాలను చూసి కొన్నిసార్లు ఆ మనం కూడా దేవుని అద్భుతమైన సృష్టి జ్ఞాపకం చేసుకుని ఆయన మహిమపరుస్తూ ఉంటాం. ఆదికాండ గ్రంథంలో చూస్తాం నక్షత్రాలని దేవుడు ఆ కాలాలు నిర్ణయించడానికి చేశాడు. దే ఆర్ డూయింగ్ దే డ్యూటీ. అవి దేవుని సృష్టి ప్రియులారా. ఇదిగో ఒక అద్భుతమైన నక్షత్రం ఇక్కడ కనపడుతూ ఉంది, తూర్పు దిక్కున ఒక నక్షత్రం. ఆ దాన్ని చూడగానే వాళ్ళకి అర్థమైపోయింది ఏదో వింత ఈ ప్రపంచంలో జరిగింది అని. వాళ్ళు తరిచి చూడగా అదిగో ఏంటట, తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూశారు, ఆయనను పూజింపవచ్చితిమి. ద రీసెర్చ్ స్కాలర్స్ రియల్లీ వాళ్ళు చేసే పనిని గురించి మనము ఆలోచన చేస్తే దేవుడు అనుగ్రహించిన అనంత జ్ఞానాన్ని బట్టి పిల్లలు అనేకమైన విషయాలు గ్రహిస్తూ ఉంటారు, తెలియచేస్తూ ఉంటారు. ఈ యొక్క 20th సెంచురీలో మరి ముఖ్యంగా 1800 లైక్ 1850 నుంచి 2000 వరకు ఎన్నో ఇన్వెన్షన్స్ మనం చూస్తాం, ఎన్నో డిస్కవరీస్ మనం చూస్తాం. ఐన్స్టీన్ ప్రిన్సిపల్, న్యూటన్ ప్రిన్సిపల్, అదిగో రేడియో తరంగాలు మార్కోని కనుక్కోవటం, రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ కనుక్కోవటం, అసలు ఇప్పుడు శాటిలైట్స్ అదిగో అక్కడ తిరుగుతూ ఈ భూమి మీదకి సమాచారం ఇవ్వటం, 2-3 రోజుల్లోనే అదిగో 2-3 రోజుల్లో జరగబోయే వాటిని ముందే తెలియచేయటం, వాతావరణ శాఖ ఇదిగో రాబోయే 24 గంటల్లో రాబోయే 48 గంటల్లో పలాని ఏరియాలో వర్షం పడుతుంది లేక తుఫాను వస్తుంది. ఇంత జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు ప్రియులారు. జ్ఞానులు మీలో కూడా కొంతమంది జ్ఞానులు ఉన్నారు, దైవ సంబంధంగా కూడా అనేక మందికి దేవుడు జ్ఞానాన్ని దయచేస్తాడు, ఆత్మ సంబంధమైన జ్ఞానం. వారు వివేచింపగలుగుతారు, వారు తెలుసుకోగలుగుతారు, దైవ సంబంధమైన జ్ఞానం ప్రియులారా. అది ఈ భూ సంబంధంగా కూడా దేవుడు జ్ఞానులను పెట్టాడు. దే డూ దట్, దే ఎర్న్ నాలెడ్జ్. ఇదిగో ఆ కాలంలో ఉన్న ఈ జ్ఞానులు వారు ఒక నక్షత్రం, అరే ఎప్పుడు లేని ఒక నక్షత్రం కనపడింది వాళ్ళకి. ఆ రీసెర్చ్ చేయగానే వాళ్ళకి అర్థమైంది ఈ నక్షత్రం ఒక యూదుల రాజుది అని. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హెరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అబ్బో అసలు ఆయన కదా రాజు, ఈ సంగతి వినగానే ఒక్కసారిగా అబ్బో భయపడిపోయాడు. వాళ్ళ ఆయన దగ్గర ఉంటున్న వాళ్ళందరినీ పిలిపించాడు, కనుక్కోండి అసలు క్రీస్తు ఎక్కడ పుడతాడు అని. వారు కూడా ఆ మీకా గ్రంథంలో ఉంటున్న ప్రవచన 5:2లో మనకి పాట కనపడుతుంది, యూదా దేశము బెత్లెహేమ యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇజ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. మీకు 5:2లో ఈ మాట కనపడుతుంది బెత్లెహేమ. ఇక యూదా ప్రధానులు ఏమాత్రం అల్పమైన దానవు కావు, ఇదిగో ఇజ్రాయేలుని ఏలబోవు రాజు నీలో నుంచి వస్తాడు.
ఎంత ధాన్యత, ఎంత గ్రేట్నెస్ ఆ పట్టణానికి. వారు కూడా ఈ మాట తెలియచేయగానే ఒక జ్ఞానుల రహస్యంగా పిలిపించుకొని మీరు వెళ్ళి పూజించినట్టు తర్వాత శిశువుని నేను కూడా పూజిస్తానని చెప్తాడు. మెచ్చుకు ప్రిలరా, మన ఈరోజు ధ్యానాంశంలో యేసు క్రీస్తు ప్రభు రాజుగా ఈ లోకానికి వచ్చాడన్న సంగతిని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. అవును, ఆయన రాజుగా వచ్చాడు. ఆయన చనిపోయినప్పుడు కూడా ఇదిగో యూదుల రాజు అన్న ఆ పేరు అక్కడ కనపడుతూ ఉంది. ఆయన రాజు, రెండోసారి ఆయన రాబోతూ ఉంటున్నాడు, రాజులకు రాజుగా రాబోతూ ఉంటున్నాడు. అబ్బో, ఈ భూమి మీద వెయ్యేళ్ళ పరిపాలనలో ఆయన రాజుగా ఈ భూమి మీద పరిపాలన చేయబోతూ ఉంటున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన నమ్ముకున్న నిన్ను నన్ను కూడా ఆయన రాజులుగా చేశాడు. ప్రియులారా, రాజులైన యాజక సమూహము మనమే. వాస్తవానికి ఇజ్రాయేలుల ఆ కట్టడిలో యాజకులు రాజులుగా ఉండడానికి వీల్లేదు. యాజకులు దేవుని పనే చేయాలి. కానీ మనకి రెండు ఆధిక్యతలు కలిపి కలబోసి ఆయన మనకు దయచేశాడు. మనము రాజులం, మనము యాజకులం. అబ్బా, దేవుని పని చేస్తూ యాజకులుగా ఈ భూలోకంలో కొనసాగుతూ ఉంటున్న మనల్ని దేవుడు రాబో కాలములో వెయ్యేళ్ల రాజ్య పరిపాలనలో మనకు కూడా రాజ సంస్థానాలు అనుగ్రహించి మనల్ని కూడా రాజులుగా, వి విల్ బి రూలింగ్ ద వరల్డ్ అలాంగ్ విత్ అవర్, అదిగో ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్. ఎంత ధన్యత దేవుడు దయచేశాడు చూడండి. కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. తలలు ఉంచుదాం. యేసు క్రీస్తు ప్రభు రాజుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన రాజులకు రాజుగా రెండవసారి రాబోతూ ఉంటున్నాడు. నీకు కూడా ఈ రాజరికపు వ్యవస్థలో భాగాన్ని ఇచ్చాడు. ఎంత ధన్యులం మనం, ఎంత ధన్యులం. తలలు ఉంచుదాం. ఆయనను స్తుతిస్తూ ఆయనను కొనియాడుతూ ఇటు గొప్ప ఆధిక్యతను ఇచ్చినందుకు ఆయనకు మహిమను ఆరోపిస్తూ ప్రార్థనలో కొనసాగుదా. ప్రేంగల తండ్రి, దయగల దేవా, మీ కొందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. రాజుగా తండ్రి భూలోకంలోనికి యేసు క్రీస్తు ప్రభుని మీరు పంపించారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, ఆయన చనిపోతున్నప్పుడు కూడా యూదుల రాజు అయిన నజరేయుడకు యేసు అన్న ఆ యొక్క పై విలాసం రాయబడింది. ఇదిగో రెండవసారి ప్రియ ప్రభు రాజుల రాజుగా రాబోతూ ఉంటున్నాడు. ప్రభు, ఇందులో మాకు కూడా పాలు దయచేసినందుకే స్తోత్రాలు. మమ్మల్ని రాజులైన యాజక సమూహంగా చేసి ఇంత ధన్యతనిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా తండ్రి. మీ మాటలతో మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకే స్తోత్రాలు. ఇదిగో తండ్రి, టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. యాజకులుగా రాజులైన యాజక సమూహంగా తండ్రి వీరందరినీ మీరు చేశారు, అందుకే స్తోత్రాలయ్యా. యేసు క్రీస్తు జననాన్ని మేము ధ్యానం చేస్తూ ఉంటే ఎన్ని అమూల్యమైన సత్యాలు మాకు బోధపరుస్తూ ఉంటున్నారు. మా ప్రియులందరినీ తండ్రి ఈ మాటలతో మీరు తడిపి ముద్ద చేస్తున్నందుకే తండ్రి ప్రభు, సంతోషపరుస్తూ ఉన్నందుకే తండ్రి. మీ మాటలు ఎంతో తండ్రి తృప్తినిస్తాయయ్యా, సంతోషాన్ని ఇస్తాయి, బ్రతికిస్తాయి ప్రభువా, నెమ్మదినిస్తాయి. ఆ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోమని కొద్ది మాటలు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బాగా దీవించునుగాక, ఆమెన్.